నమస్కారం వేద సంస్కృతి యూట్యూబ్ ఛానల్ కి మీ అందరికీ కూడా స్వాగతం ఇవాల నా వీడియోలో రామసేతు గురించి మరియు రావణ లంక గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను అదేమిటో తెలుసుకునే ముందు మీరందరూ కూడా నా ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి మరియు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ఇప్పుడు రామేశ్వరం దగ్గర ధనుష్కోటి అనే ప్రాంతంలో ఉన్న ఆ రామసేతువు నిజంగా శ్రీ రాములవారు కాలంలో నిర్మించిందేనా అనే విషయం మనం తెలుసుకుందాము మనలో చాలా మంది శ్రీలంక నుంచి అయోధ్యకి గూగుల్ మ్యాప్స్ ఉపయోగించి 21 రోజులు పడుతుంది అని చూసి అది నిజం అనుకొని రాముడు రావణాసుని సంహరించాక తిరిగి అయోధ్యకి నడుచుకుంటూ వచ్చారని విజయదశమి రోజు రావణాసుర సంహారం జరిగి అక్కడి నుంచి 21 రోజులు అంటే దీపావళి దాకా నడుచుకుంటూ అయోధ్య వరకు వచ్చారని అందుకే దీపావళి నాడు రాముడు తిరిగి అయోధ్యకి వచ్చాడని దీపావళి జరుపుకుంటారని అనుకుంటున్నారు కానీ అది అబద్ధము రావణ సంహారం తర్వాత రాముడు నడుచుకుంటూ అయోధ్యకి రాలేదు ఆయన పుష్పక విమానం ద్వారా అయోధ్యకి చేరుకున్నారు మన దేశంలో చాలా దేవాలయాల్లో నీళ్ళల్లో తేలే రాళ్ళని చూపిస్తూ ఇవి రామసేతువుకి వాడిన రాళ్ళని చెప్తున్నారు కానీ అది అంతా కూడా అబద్ధం నలుడు కేవలం రాళ్ళతో వారధి నిర్మాణం చేయలేదు నలుడు కోట్లాది వానరుల సహాయంతో పెద్ద పెద్ద వృక్షములతో బండరాళ్లతో కొండరాళ్లతో మద్ది చెట్లతో ధ్రువ వృక్షములతో ఇంకా వెదురు చెట్లతో అన్నిటినీ కలిపి వారధి నిర్మాణం చేశాడు ఆ వారధి 100 యోజనముల విస్తీర్ణము గల వారధి 100 యోజనముల వెడల్పు 100 యోజనముల పొడవు కలిగి ఆ వారధి ఉంటుంది అందులో ఆ వారధి నిర్మాణం మొదటి రోజు 14 యోజనములు రెండవ రోజు 20 యోజనములు మూడో రోజు 21 యోజనములు నాలుగో రోజు 22 యోజనములు ఇంకా ఆఖరి రోజు 23 యోజనములు మొత్తం 5 రోజుల్లో 100 యోజనముల వారధి నిర్మాణం జరిగింది ఒక యోజనము అంటే 12.5 కిలోమీటర్లు 100 యోజనములు అంటే 1250 కిలోమీటర్లు కానీ మనకి మనం చూస్తున్న మన ధనుష్కోటి నుండి శ్రీలంకకి మధ్య ఉన్న దూరం అంత దూరం లేదు ధనుష్కోటి నుండి శ్రీలంకకి కేవలం 20 నుంచి 30 కిలోమీటర్ల లోపే ఉంది అంటే రాముడు నిర్మించిన వారధి అంతా కూడా అబద్ధమేనా అని మీకు అనుమానం రావచ్చు వాల్మీకి రామాయణం ప్రకారం రావణ బ్రహ్మ త్రికూటము అనే ఒక పర్వతం పైన లంకా నగరాన్ని నిర్మాణం చేశాడు అని రాసి ఉంది ఆ నగరం ఎంతో సుందరమైనది హనుమంతుల వారు 100 యోజనముల సముద్రం దాటి ఆ లంకా నగరానికి చేరుకున్నారు కదా మరి రామసేతు నిర్మాణం కూడా 100 యోజనములుగా జరిగింది కానీ మనకి ఉన్న శ్రీలంకనే రావణ లంక అని అందరూ కూడా అంటున్నారు అది ఖచ్చితంగా అబద్ధమే ఎందుకంటే రామాయణము 24వ మహాయుగంలోని త్రేతాయుగంలో జరిగిందని మనకి తెలుసు ఇది 28వ మహాయుగము ఇప్పటికీ రామాయణం జరిగి సుమారు 1.09 కోటి సంవత్సరములు గడుస్తున్నాయి ఆ రావణ లంక ప్రాంతం సముద్ర గర్భంలో మునిగిపోయి ఉండవచ్చు మన శాస్త్రవేత్తల అంచనా ప్రకారం సౌత్ ఆఫ్రికా దగ్గరలోని మడగాస్కర్ అనే దీవి నుంచి ఆస్ట్రేలియా ఖండం వరకు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఒక ఖండం ఉండేదని ఆ ఖండము నీట మునిగిందని మన శాస్త్రవేత్తలు చెప్తున్నారు రావణ లంక ఆ ఖండమే కావచ్చు మనకి బ్రహ్మాండ పురాణంలో కుమారి ఖండము అని ఒక ప్రాంతం గురించి ఉంది ఆ ఖండమే ఇది కావచ్చని నా అభిప్రాయము శ్రీలంకలో రావణుని
అస్థిపంజరం దొరికిందని అది ఎప్పటికీ కూడా కాలుతూనే ఉంటుందని కొన్ని కొన్ని మీడియా ఛానళ్లు చెప్తున్నాయి. కానీ అదంతా కూడా అబద్ధమే. ఇంకా శ్రీలంకలో శ్రీ హనుమంతుల వారు వాడిన గద ఒకటి దొరికిందని చెప్తున్నారు. కానీ రామాయణంలో హనుమంతుల వారు ఎక్కడా కూడా గదని ఉపయోగించలేదు. హనుమంతుల వారు గదనే కాదు, ఏ ఆయుధాన్ని కూడా ఉపయోగించినట్టు వాల్మీకి రామాయణంలో చెప్పలేదు. ఒకవేళ హనుమంతుల వారు ఏదైనా ఆయుధాన్ని ఉపయోగిస్తే వాల్మీకి మహర్షి ఖచ్చితంగా రామాయణంలో ప్రస్తావించేవారు.